అందరికీ నమస్కారం అండి. మా నాన్నగారు గెలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ క్యాంపెయినింగ్లో, ఈ గత కొన్ని నెలల్లో మాకు నిజంగా ప్రపంచం ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళినప్పుడు క్యాంపెయినింగ్లో చాలా కష్టాలు పడుతున్నారండి. అసలు 2014 to 2019 అంతా డెవలప్మెంట్ జరిగితే, మీరు రోడ్స్ తీసుకోండి, హౌసెస్ తీసుకోండి, ఎన్ నంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, నాన్నగారు అవ్వచ్చు, ఎంతో డెవలప్ చేశారు. కానీ డెవలప్మెంట్ అంతా ఇప్పుడు అసలు ఏమైపోయింది? వైసీపీ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇనిషియేటివ్ తీసుకున్నారు, చేశారు, కానీ అది మధ్యలో ఆగిపోయింది ఎందుకు? వైసీపీ ప్రభుత్వం రావడం వల్ల. కానీ ఇప్పుడు నిజంగా క్యాంపెయినింగ్కి వెళ్తున్నప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. అండ్ ఖచ్చితంగా మా నాన్నగారు, నారాయణ గారు అవ్వచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అవ్వచ్చు, మేమవ్వచ్చు, మీ అందరూ మా కుటుంబం అండి, మేమందరం మీకు తోడుంటాము. మా నాన్నగారికి పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉందండి, ఖచ్చితంగా మా నాన్నగారు తోడుండి మీ అందరినీ ఒక స్థాయికి తీసుకెళ్తారు, ఎస్పెషలీ నిరుపేదలు. మా నాన్నగారు ముఖ్యంగా ఏవైతే ఆ 47,000 హౌసెస్ ఉన్నాయో ఫస్ట్ అవి గృహ నిర్మాణం ఇస్తారు, ఇలాంటివి చాలా చేస్తారు. మీరందరూ మా నాన్నగారికి పైన భరోసా పెట్టుకున్నందుకు ధన్యవాదాలు. ఇక్కడ నెల్లూరులో వేలల్లో ఉన్నారు వాళ్ళందరూ, ఎంతో కష్టపడి, ఒక ఫ్యూ మంత్స్ కాదు, ఫ్యూ ఇయర్స్ కాదు, సంవత్సరాల కొద్దీ ఎంతో కష్టపడి ఈరోజు టీడీపీని గెలిపించున్నారు. అలాగే మనము పవర్లో లేనప్పుడు కూడా వాళ్ళు పాపం ప్రజలకు సమస్యలు తెలుసుకుంటూ, వారి వద్దే ఉంటూ ఎంతో కష్టపడి వాళ్ళకి తగ్గ విధంగా సహాయం చేయడానికి ఎప్పుడూ ముందంజలో ఉండి వాళ్ళు ఎంతో కష్టాలని అనుభవించున్నారు. వాళ్ళకి ప్రతిసారి మనము టీడీపీ తరపున, ప్రభుత్వం తరపునే సహాయం అందించాలి అంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు. సహాయం అందుతుంది కానీ సమయానికి అందకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని హెల్త్ కండిషన్స్కి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తే కొంచెం గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్ కన్నా కొంచెం అధికంగా అవసరం పడవచ్చు. అలాగే కొంతమంది ఫారిన్ వెళ్ళి చదువుకోవడానికి కొంతమంది మంచి బ్రైట్ కిడ్స్ ఉంటారు, వాళ్ళకి తగిన ఆర్థిక సహాయం అవసరం అవ్వచ్చు. అలాగే ఇందాటే మేము మాట్లాడుతూ ఉంటే ఒకరు అన్ఫార్చునేట్లీ వాళ్ళ సతీమణిని కోల్పోయారు. అలా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఎదురు కావచ్చు, వాళ్ళకి ఇన్సూరెన్స్ లేకపోవచ్చు. అలాంటప్పుడు అధైర్యపడకుండా వాళ్ళు చేసే ఇలా టీడీపీ సైనికుల్లాగా వాళ్ళు ఆ మంచి పనిని కంటిన్యూ చేయాలి అంటే వాళ్ళకి ధైర్యం అనేది వాళ్ళ వద్ద ఉండాలి. అందుకని నారాయణ గారు అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రతి సంవత్సరం 10 crore అన్నది ఒక ట్రస్ట్ ఫామ్లో మేము ఏర్పాటు చేస్తున్నాము. 10 crore ప్రతి ఇయర్ అంటే 5 సంవత్సరాలు కలిపి 50 crore అవుతుంది. ఈ ట్రస్ట్ ద్వారా ఎట్లయినా ఇలాంటి ఎమర్జెన్సీ సమస్యలు వస్తే టీడీపీని నమ్ముకున్న కార్యకర్తలందరికీ ఇమ్మీడియట్గా ఆ హెల్ప్ అందజేసేటట్టు మేము చూస్తాము. నెల్లూరు నగర వాస్తవ్యులు అందరూ కూడా నారాయణ గారిని వారు కుటుంబంలోని వ్యక్తిగా భావించి, వారు మా కుటుంబంలోని ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక ఇంటి పెద్ద, లేకపోతే మా వాళ్ళు, మా మేనమామ, ఆ రకమైన బాంధవ్యాన్ని ఏర్పరచుకొని నా కుటుంబంలోని వ్యక్తి అని నెల్లూరు నగర వాస్తవ్యులందరూ నారాయణ గారి గెలుపు కోసం పనిచేస్తూ ఉంటే, మేము సొంత కుటుంబ సభ్యులము, మేము చేయటం అనేది సాధారణ విషయం అనిపించింది నాకు. వారందరూ తమ కుటుంబ సభ్యునిగా ఫీల్ అయి చేస్తున్నప్పుడు నేను చేయటం అనేది చాలా సాధారణమైన విషయము మేము చేస్తుంది అని అనిపించింది. ఆ విధంగా తమ అనుకొని చేసిన ప్రతి కార్యకర్తని వాళ్ళ దృష్టిలో ఉంచుకొని నారాయణ గారు ఈరోజు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయటము, తద్వారా వారి యొక్క భవిష్యత్తుకి, వారి యొక్క ఇబ్బందులకి, వారి యొక్క సహాయం కోసం ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఒక ఎన్నికల స్టెంటో లేకుంటే ఓట్ల కోసమో చేసింది కాదు, అలాగైతే ఎలక్షన్ ముందు చెప్పుండేవాళ్ళు, అలాగని రిజల్ట్ వచ్చిన తర్వాత చేసింది కూడా కాదు. ఇన్ బిట్వీన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్కు రాకముందు అనౌన్స్ చేసింది. అంటే తన మనసులో ఉన్న భావం, తను చెయ్యాలి, తన కార్యకర్తలకు చెయ్యాలి అనుకున్న నారాయణ గారి యొక్క భావంతో ఇది చేసింది అంతేగాని వేరే రకమైన పొలిటికల్ ఇది కాదు. కాబట్టి నారాయణ గారికి ఇంకొకసారి ఇట్లాంటి అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.